మహేష్ నుండి వచ్చిన చిత్రం సరిలేరు నీకెవరు సంక్రాంతి కానుక రిలీజ్ అయ్యి ఈ సినిమా భారీ విజయాన్ని అయితే నమోదు చేసింది. చాలా చోట్ల గతంలోని రికార్డ్స్ని బ్రేక్ చేయగా ఈ సినిమా నైజాంలో అయితే అద్భుతంగా హోల్ చేసింది. నైజాంలో ఈ సినిమా సరికొత్త బెంచ్ మార్క్స్నే సెట్ చేసింది. రీసెంట్గా సినిమాలు సంక్రాంతి సీజన్ తర్వాత భీష్మ విశ్వక్సేన్ ఇట్టు చిత్రాలు మినహాయించి ఏ సినిమాకు కూడా పెద్దగా ఆదరణ దక్కలేదు. ఈ సినిమా ఇప్పటికే 60 రోజులు పూర్తి చేసుకోగా కొన్ని చోట్ల అరుదైన రికార్డ్స్ను నమోదు చేయడం విశేషం. కలెక్షన్స్ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ సినిమా ఏరియవైజ్గా సాధించిన కలెక్షన్స్ వివరాలు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో ఈ సినిమా 25 కోట్ల మేర అమ్మగా 44 కోట్ల మేర షేర్ను అందుకొని దాదాపుగా 20 కోట్ల మేర ప్రాఫిట్ని సొంతం చేసుకుంది. రికార్డ్స్లో సరిలే నీకెవరు అనిపించుకుంది. సీడెడ్గాను ఈ సినిమా 12 కోట్ల మేర అమ్మగా 20 కోట్ల మేర వసూలు రాబట్టి దాదాపుగా 8 కోట్ల ప్రాఫిట్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా గుంటూరు ఏరియాకు గాను ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేసింది. 7.5 కోట్ల మేర అమ్మగా 14 కోట్ల దాకా వసూలు రాబట్టి ఈ సినిమా అయితే టేక్ అబౌ కలెక్షన్స్ అని మరోసారి ప్రూవ్ చేసింది. సినిమా ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే 13 కోట్ల మేర అమ్మగా 16 కోట్ల వరకు వసూలు అయితే రాబట్టింది. దాదాపుగా కమర్షియల్ చిత్రాల్లో సరికొత్త రికార్డ్స్కి అయితే ఈ కలెక్షన్స్ అయితే నిదర్శనం. ఈ సినిమా టోటల్గా సాధించిన కలెక్షన్స్ వివరాలు చూసుకున్నట్లయితే 160.3 కోట్ల షేర్ రాబట్టగా 288 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి సరిలేరు నీకెవరు అనిపించింది. గత వారంలో ఈ సినిమా 50 లక్షల మేర షేర్ రాబట్టగా ఈ వీకెండ్లో ఎటువంటి కలెక్షన్ సాధిస్తుందో సాలిడ్గా హోల్డ్ చేస్తుందో చూడాలి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్.